అంటే 2010లో భీమిలి కబడ్డీ జడ్జ్ చూసాం, తర్వాత ఎస్ఎంఎస్ శంకర్, ఇట్లా కొంచెం ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్నారు ఎందుకు తెలుగు సినిమాకి? అంటే వేరే లాంగ్వేజ్లో ఏమైనా చేస్తే బిజీ? ఎక్కువ గ్యాప్ అనేది ఇది ఒకటే డిసైడ్ చేశానండి, క్వాంటిటీ కన్నా క్వాలిటీ కోసం నేను చూస్తున్నా మంచి పిక్చర్ చేద్దామని. భీమిలి చేసినప్పుడు నేను యాక్చువల్లీ అనుకోలే ఒక రీమేక్ చేద్దామని, బట్ ఐ టుక్ దట్ ఆపర్చునిటీ చేశాను, బట్ సక్సెస్ అయ్యి ఐ హ్యావ్ దట్ స్టిల్ దట్ క్రెడిట్ ఆఫ్ తాతినేని సత్య భీమిలి బాగా చేశాడని ఒక ఇది ఉంది. ఎస్ఎంఎస్ రెజీనాని సుధీర్ బాగా ఇంట్రడ్యూస్ చేశాడని వచ్చింది. అంటే క్రెడిట్స్ ఆర్ గుడ్ గివెన్ గుడ్, బట్ దిస్ ఆల్వేస్ వెనకాల రీమేక్ డైరెక్టర్ అని ఒక ట్యాగ్ లైన్ వచ్చేది. సో ఆటోమేటిక్లీ ఎస్ఎంఎస్ అయినాక మళ్ళీ ఇంకో రీమేక్ వచ్చింది మౌనగురు అని తమిళ పిక్చర్, మళ్ళీ శంకర అని నారాయణ తీశాను. సో ఇట్స్ బికమింగ్ వన్ ఆర్ టెన్ ఇయర్స్ లైక్ తాతినేని సత్య అంటే రీమేక్లు బాగా తీస్తాడు, ప్రజెంట్ చేస్తాడు బాగా అని ఒక ఇది ఉంది. బట్ నెవర్ థాట్ ప్రొడ్యూసర్స్ నెవర్ థాట్ ఇన్ అ డిఫరెంట్ యాంగిల్, ఓకే లెట్స్ ట్రై స్ట్రైట్ సబ్జెక్ట్ చేద్దాం అనేది. మౌన గురు తర్వాత నాకు సూదు కామం వచ్చింది, అది అది తమిళ పెద్ద పిక్చర్, అది అది నేను అనుకున్నా. అంటే ఇది ఇంకా ఇట్స్ బికమింగ్ టూ, నన్ను ఇంకా ఇంకా పడేస్తారు అక్కడ రీమేక్ రీమేక్ ఇదని, అట్లా వద్దని నేను ఐ టేకిన్ అ లాంగ్ గ్యాప్. గ్యాప్ తీసుకున్నప్పుడు సమ్మన్ లైక్ ఈ పిక్చర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గుడిమెట్ల శివ, హీస్ గివెన్ అ గ్రేట్ సపోర్ట్ ఫర్ దిస్ ఫిలిం. ఆయన సచిన్ వాన్స్ టు డూ అ ఫిలిం సత్య, సో మీరు వచ్చి స్క్రిప్ట్ నరేజ్ చేస్తారా అంటే ఫస్ట్ ఆయనకి చెప్పా, నాకు ఇప్పుడు స్క్రిప్ట్ అనేది తన కోసం స్పెషల్గా ఏమీ లేదు శివగారు, బట్ ఒకసారి వెళ్ళి మీరు కలుద్దాం, కలిసినాక ఏదో మేబీ డిఫరెంట్ ఐడియాస్ వస్తుందని వెళ్ళాం. సో అక్కడ వచ్చే సీడే చెప్పా కదా, ఈ జస్ట్ గేమ్ ఈ వన్ దిస్ వన్, దాన్ని ఒక ఫుల్ ఫ్లెజ్డ్గా స్క్రీన్ ప్లే చేసి తనకి బాగా నచ్చి ఇట్స్ ఆల్మోస్ట్ 7 వర్జన్స్ వినిపించా తనకి. ఓకే, బౌండెడ్ స్క్రిప్ట్కి అట్లీస్ట్ ఒక 6-7 వర్జన్స్ వినిపించా. సిక్స్ వర్జన్స్ వినిపించినప్పుడు నేనే నరేట్ చేశా, లైక్ ఐ వాజ్ నరేటింగ్ ది స్క్రిప్ట్ దిస్ వన్, అండ్ యూ సచిన్ వాజ్ హ్యావింగ్ సమ్ డౌట్స్ ఇన్ ఎవ్రీథింగ్. 7th టైం నేను అసలు నరేట్ చేయలే, నేను ఎవరినో తీసుకెళ్ళి సచిన్ నేను ఈసారి నరేట్ చేయట్లేదు, లెట్ మీ కీప్ అ ఓరియేటర్ ఫర్ మీ, యూ లిసన్ హిమ్, ఇదే నీకు స్క్రీన్లో చూపిస్తాను అన్న. ఆడి పాపం బాగా నరేట్ చేశాడు ద గై దిస్ వన్, సో హీ నరేటెడ్ వెరీ వెల్ ద 7th వర్జన్. నౌ సచిన్ ఒక ఫుల్ ఫ్లెజ్డ్ సినిమా కనిపించింది తనకి. సో ఆ కనిపించినాక లెట్స్ గో హెడ్ సత్య, లెట్స్ సీ అంటే తన, బట్ షూటింగ్ అప్పుడు కూడా భయం ఉండింది. సో ఆబ్వియస్లీ హీ నోస్ దట్ తాతినేని సత్య ఇస్ అ రీమేక్ డైరెక్టర్, సో స్ట్రైట్ ఇంత ఖర్చు పెట్టి, అంటే ఇట్స్ అ లావిష్ ఫిలిం వాట్ యూ డన్, సో ఇంత ఖర్చు పెట్టి ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, బట్ వెన్ ఇట్ కేమ్ ద అవుట్కమ్ ఆఫ్ ద ఫైనల్ ప్రోడక్ట్ హీ వాజ్ అమేజ్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ కమ్ అవుట్ రియలీ గుడ్, బాగా 1 hour 58 minutes దిస్ ఇస్ థ్రిల్లర్, ఒక 2 hours లోపలే అయిపోయే థ్రిల్లర్ అది. దాంతోపాటు పాటలు ఒక 5 పాటలు, మరి నార్మల్గా థ్రిల్లర్స్లో మీకు సాంగ్స్ కూడా ఉండవు, బట్ ఈ థ్రిల్లర్స్ 1 hour 50 minutes ఉంటాయి, బట్ సాంగ్స్తో పాటు నేను 1 hour 58 minutes ఫినిష్ చేశాను. ఇట్ బి వెరీ ఫాస్ట్, టప్ 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 వెళ్ళిపోతుంది, బట్ స్టైల్ ఆ స్టైల్ ఒక డిఫరెంట్ స్టైల్లో మేకింగ్లో ఉంది. సో వీడియో విల్ మేక్ అ గుడ్ ఇంపాక్ట్ ఫర్ సచిన్, ఫర్ మై సెల్ఫ్, ఫర్ ద హోల్ టీమ్. ఒక మంచి సినిమాటోగ్రాఫర్ బినేందర్, హీస్ డన్ ఎక్సలెంట్ జాబ్. తమన్ గారు సూపర్, చెప్పకర్లా, తను ఇచ్చిన మ్యూజిక్ కానీ ఇట్స్ వెరీ పాపులర్ ఇన్ యూట్యూబ్ అండ్ ఇది మ్యూజిక్ ఛానల్స్లో. ఈవెన్ తమన్ గారు ఆర్ఆర్కి సో ఇది బెస్ట్ అని ఆయన ట్యాగ్ చేశారు, దట్స్ వెరీ హ్యాపీ సెడ్ దట్. ఈరమ్ తర్వాత ఈరమ్ అనే ఒక పిక్చర్ ఉంది తనది, నాకు ఆల్వేస్ తనకి నాకు ఇష్టమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈరమ్ తర్వాత, దిస్ విల్ బి ద బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫర్ తమన్ అండ్ వీడెవడు ఇన్ తెలుగు అండ్ తమిళ్ యారిమన్తో ఇట్ విల్ బి అ వెరీ బిగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. హాయ్ దిస్ ఇస్ తాతినేని సత్య, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.